हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मैं जूबली हिल्स लोकेशन की नियर बाय गा उन्ना ओक जीएचएमसी अप्रूव्ड गेटेड कम्युनिटी लो मनको ओक फुल्ली फर्निश्ड 3BHK फ्लैट अनेदी सेल को चिंदंडी। आ फ्लैट की संबंधी कॉमन कॉरिडोर स्पेस अनेदी मीकु इप्पुडु वीडियो लो कवर चेस्तुन्नानु। चूडंडी वेंटिलेशन परंगा एला उंदो अंड स्टेयर्स इक प्रोवाइड चेशारु। लिफ्ट प्रोविजन उंदंडी। कॉमन कॉरिडोर स्पेस नुंचि मन फ्लैट लोकि एंटर अवुतुन्नामु। ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి। మనకి ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను। ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 2415 స్క్వేర్ ఫీట్ అండి। 2415 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వచ్చేసి। అండ్ లివింగ్ ఏరియా నుంచి మనం డైనింగ్ స్పేస్లోకి వచ్చాము। డైనింగ్ స్పేస్లో వెంటిలేషన్ లైటింగ్ అనేది కవర్ చేస్తున్నాను। పూజా గది యూనిట్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి। కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది ప్రాపర్టీ ఓనర్స్ పర్సనల్గా చాయిస్ తోటి చేయించుకున్నారు। ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారండి ఈ ప్రాపర్టీలో। అండ్ మనకి కిచెన్ ఏరియా అనేది కవర్ చేస్తున్నారు। కిచెన్ ఏరియాలో మనకి సింగిల్ విండో ప్లేసింగ్ ఉంది। అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను। అండ్ కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు కవర్ చేస్తానండి। ఇది యూటిలిటీ స్పేస్। ఎగ్జాక్ట్గా మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అవుతుందండి। మనకు ఫ్లాట్కి ఏదైతే 360 డిగ్రీ వ్యూలో ఓపెన్ స్పేసే ఉంటుంది। అందువల్ల న్యాచురల్గానే మనకు 100% ఏరియా అనేది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి। మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి। అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇది మన డైనింగ్ స్పేస్ సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ అండ్ ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు। అండ్ డైనింగ్ స్పేస్ మనకు మిగతా లివింగ్ ఏరియా అనేది మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి। అండ్ ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను। ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి। 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది। అండ్ మనకి వుడ్ వర్క్ యూనిట్ కూడా మన పర్సనల్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు। డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి। దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇప్పుడు కవర్ చేస్తున్నాను। వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు। గ్లాస్ పార్టీషన్ తోటి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారండి। అండ్ ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు కవర్ చేశాను। నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి। మనం ఇప్పుడు సెకండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం। ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది। విండో ప్లేసింగ్ కార్నర్కి ఇచ్చారు। ఈ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి। ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేశారు। ఇది కూడా సేమ్ మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చి గ్లాస్ పార్టీషన్ తోటి మనకి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారండి। టోటల్ మనకి అపార్ట్మెంట్ అనేది 3837 3837 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు జీహెచ్ఎంసీ రేరా అప్రూవల్ తోటి। ఇది కామన్ వాష్రూమ్, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది। అండ్ ఇందులో మనకు G+Y కన్స్ట్రక్షన్ అండి, సింగిల్ టవరు। అండ్ టోటల్ కమ్యూనిటీలోనే 25 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి। అండ్ ఒక మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క కార్ పార్కింగ్, 3 కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి। దీని యొక్క అన్డివైడెడ్ షేరే మనకు 130 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది। ఆల్మోస్ట్ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేంత ల్యాండ్ దీనికి అన్డివైడెడ్ షేర్ కింద ప్రొవైడ్ చేశారు। చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి। 3 బెడ్రూమ్స్ కవర్ చేశాను। బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా ఉంది, 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఉంది, ప్రైమ్ లొకాలిటీలో ఉందండి, రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుంటుంది ప్రాజెక్ట్ లొకేషన్కి। అండ్ మనకి చూడండి, ఇప్పుడు మీ క్లబ్ హౌస్ పార్కింగ్ స్పేస్ అనేది మీ వీడియోలో కవర్ చేస్తున్నాను। గ్రౌండ్ లెవెల్ సెల్లార్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు। ఈ కమ్యూనిటీకి కనెక్టెడ్గానే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది లొకేట్ అయ్యి ఉందండి। అండ్ క్లబ్ హౌస్ ఏరియాకి మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము। ఇది మనకు క్లబ్ హౌస్ ఏరియాకి పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను। ఆల్మోస్ట్ మనకి జూబ్లీస్ లొకేషన్ నియర్ బైగా ఉన్న షేక్పేట్ దగ్గర మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి। ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను। మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి। అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను। థ్యాంక్ యూ।